రాత పరీక్షలో మూడవ పేపర్ అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో భాగంగా రెండవ సెక్షన్లో తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నప్పుడు దానిలో రెండవ పార్టు భూ సంస్కరణలకు సంబంధించింది ఈ భూ సంస్కరణలో మనము నాలుగు అంశాల గురించి తెలుసుకుంటాము ఒకటి అబాలిషన్ ఆఫ్ జాగీర్దారి మరియు ఇనాందారు సిస్టమ్స్ గురించి రెండవది కౌలు సంస్కరణలు మూడవది గరిష్ట భూపరిమితి సంబంధించిన అంశాలు నాలుగవది ఒక ట్రైబల్ ఏరియాస్లో ల్యాండు పంపిణీ ఏ విధంగా ఇప్పుడు గరిష్ట పరిమితి భూ గరిష్ట పరిమితులు ఎలా ఉండాలి వాటికి ఎటువంటి చట్టాలు చేయడం జరిగింది వాటి వలన లాభపడ్డారా లాభపడితే ఎంతమంది పడ్డారు ఆ చట్టాలు అమలులో కలిగిన ఇబ్బందులు ఏంటి వీటి గురించి మనము ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాము అయితే ల్యాండ్ సీలింగ్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు వీటి యొక్క ఆవశ్యకత ఏంటి భూమి గురించి గరిష్ట పరిమితి విధించాల్సిన అవసరం ఏముంది దీనికి సంబంధించి తెలుసుకున్నప్పుడు ఇంతవరకు ఏవైతే కౌలు సంస్కరణలో భాగంగా భూపెంపిణీ జరిగిందో ఆ దాని వలన వేల ఎకరాలు ఇంకా భూస్వాముల చేతిలోనే ఉన్నట్టు మనకు తెలుసు అంటే కౌలు సంస్కరణలు కూడా భూ పరిమితిని నియంత్రించలేదు దీనికి తోడు మనకు స్వతంత్రం అప్పి వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘము మరియు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవి కూడా మన దేశంలో భూ సంస్కరణలు ఏ విధంగా అమలు జరిగాయి వాటి గురించి కొంచెము పరిశోధన చేసిన తర్వాత వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే దాదాపు యాభై ఐదు శాతము కౌలుదారులకు ఎటువంటి రక్షణ లేదు పంతొమ్మిది వందల అరవై మూడు ఆ ప్రాంతంలో ఒక లక్ష ముప్పై ఐదు వేల కౌలుదారులకు ఎవరైతే దాదాపు ఎనిమిది లక్షల అరవై వేల ఎకరాలు దున్నుతున్నారో వాళ్ళకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదనేది తెలియడం జరిగింది ఇక రెండవ నేపథ్యం ఏంటంటే మనము స్వతంత్రంగా వచ్చిన తర్వాత అభివృద్ధి పథంలో పయనించాలనుకున్నప్పుడు మనకు ఒక రాజ్యాంగాన్ని కూడా రచించడం జరిగింది రాజ్యాంగాల్లో కొన్ని నిర్దేశక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా దీనిలో భూ సంస్కరణలకు పరోక్షంగా దోహదపడే విధంగా చేశాయి సో దీంట్లో ముఖ్యంగా మనం రెండు ఆర్టికల్స్ నుంచి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలు ఆర్టికల్ ముప్పై ఎనిమిది మరియు ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఈ రెండు వీటికి సంబంధించిన అంశాన్ని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ ముప్పై ఎనిమిది ఏం చెప్తుందంటే మనకు సామాజిక ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం రావాలి ఎన్ష్యూర్ ఎకనామిక్ సోషల్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఇది ఆర్టికల్ ముప్పై ఎనిమిది చెప్తుంది ఇక ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏం చెప్తుందంటే అంటే ఏవైతే ఆదాయాన్ని సమ సమ సమకూర్చే ఆస్తులున్నాయో అవి తక్కువ మంది చేతిలో ఉండద్దు వీలైతే ఎంత ఎక్కువ మంది చేతిలో వీలైతే అంత ఎక్కువ మంది చేతిలో ఈ పంపిణీ ఉండాలనేది చెప్తుంది సో దీనికి తోడు దేశంలో ఒక రకమైన అండ్రెస్టు ఏది అది కౌలుదారులో కానీ దున్నేవారిలో కానీ మరియు వ్యవసాయ కార్మికులు కానీ ఆ పరిస్థితుల్లో కొంచెము అండ్రెస్టు కొంచెము ఈ వర్గాలలో గోచరించడం జరిగింది ఎందుకంటే భూ సంస్కరణలో కొన్ని వలన ఎవరికైతే లాభం చేకూర్చాలో వాళ్ళకు లాభం చేరకపోగా కొంచెం నష్టం సంబంధించింది కాబట్టి ఆ వర్గాలు కొంచెము అండ్రెస్ట్గా ఫీల్ కావడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు ముఖ్యంగా ఈ ల్యాండ్ సీలింగు పరిమితుల మీద పరిమితుల గురించి చట్టాలు చేసినప్పుడు ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది అయితే మనకు అంతవరకు ఈ యొక్క భూ పరిమితి చట్టాలు లేవా వాటికి సంబంధించిన ఎటువంటి అంశాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదంటే మనకు హైదరాబాద్ స్టేట్లోనే ఒక అగ్రికల్చర్ రిఫార్మ్ కమిటీ వీటిపై కొంచెం దృష్టి పెట్టింది అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు వీటిపై కొంచెం దృష్టి పెట్టింది ఆ దృష్టిలో ఏం చేశారు భూమి గరిష్టంగా ఎంత ఉండాలనేది చెప్పడం జరిగింది ఒక కుటుంబముకు ఎంత గరిష్టంగా భూమి ఉండాలి ఎందుకంటే గరిష్టంగా భూమి ఉండాలంటే ఎంత ఉండాలి ఎంత ఉండాలనేది దేని ప్రాతిపదిక ఈ యొక్క కమతాన్ని నిర్ణయిస్తాము అది అంచనాల ప్రకారము ఒకవేళ ఎంతైతే భూమి ద్వారా నికర ఆదాయము ఆ కుటుంబానికి ఎనిమిది వందల రూపాయలు వస్తాదో దానికి సమానమైన భూమిని ఒక గరిష్ట పరిమితిగా తీసుకోవాలి అంటే ఎప్పుడు ఎనిమిది వందలు ఎనిమిది వందలు నికర ఆదాయం ఉన్నప్పుడు మనకు ఏదైతే బాటకం చెల్లిస్తారో శిస్సు చెల్లిస్తారో తర్వాత వ్యవసాయానికి ఏవైతే ఖర్చులు ఉంటాయో అవి మినహాయించగా పోనును నికర ఆదాయం అంటారు సో ఎనిమిది వందల ఆదాయం ఎంతైతే వస్తుందో ఎంత భూమి ద్వారా వస్తుందో దాన్ని మనము ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఒక అగ్రికల్చర్ రిఫార్మ్స్ కమిటీ అప్పుడే చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి ఇదివరకు ఏవైతే మనము కౌలుదారి చట్టాలలో కొన్ని పరిమితులు విధించాము పరిమితులు అంటే మనం చెప్పుకున్నట్టు నాలుగున్నర రేట్లు భూస్వాములు నాలుగున్నర రేట్లు కౌలుదారులు కూడా భూమిని ఉంచుకోవచ్చు అనేది మనం ఇదివరకు చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ దాన్ని కొంతవరకు తగ్గించడం జరిగింది ఈ హైదరాబాద్ స్టేట్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ కమిటీ రికమెండ్ చేసిందంటే నాలుగు రెట్ల బదులు మూడు రెట్లే ఉండాలి అంటే గరిష్టంగా వాళ్ళు ఎవరైతే భూస్వాములు కానీ వేరైతే ఉన్నారో కౌలుదారులు వాళ్ళు మూ మూడు రెట్ల కంటే ఎక్కువగా ఉండద్దనేది నిర్ణయించడం జరిగింది మూడు రెట్ల తర్వాత మిగతా భూమి ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే దానిని భూమి లేని వారికి లేకపోతే ఉపాంత రైతులకు ఉపాంత రైతులంటే ఎవరికైతే రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుందో వాళ్లకు పంపిణీ చేయాలనేది ఈ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకు అటు తెలంగాణ మరియు ఆంధ్రాలో రెండు ప్రాంతాల్లో ఒక్క దగ్గరకు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా భూ పరిమితి చట్టము ఒక ఆవశ్యకగా తెలియడం జరిగింది ఎందుకంటే ఇదివరకున్న చట్టాలు అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదనేది మనం తెలుసుకోవడం జరిగింది సో కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే అంటే వచ్చిన తొందరలోనే దీనిపై చాలా డిస్కషన్ జరిగింది డిస్కషన్లో భాగంగానే ఒక రెజల్యూషన్ కూడా అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సీలింగు వ్య వ్యవసాయంకు సంబంధించిన భూములపై సీలింగ్ పెట్టాలి అంటే గరిష్ట పరిమితిని విధించాలనేది అసెంబ్లీలు పెట్టింది దీనికి ప్రామాణిక ఏం తీసుకున్నారు దీనికి ప్రామాణికంగా ఇదివరకు చెప్పుకున్నట్టు ఎనిమిది వందలు ఉండే ఇది ఇప్పుడు ఏం చేశారంటే ఎనిమిది వందలు కాకుండా నికర ఆదాయము ఐదు వేల మూడు వందలు కనుక వచ్చే భూమి ఉంటుందో ఆ భూమిని గరిష్ట పరిమితంగా నిర్ణయించాలనేది ఈ యొక్క రెజల్యూషను అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులు తర్వాత శిస్తు భూమి శిస్తు మిగతా అన్ని తీసివేయగా ఏదైతే నికర ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని గరిష్ట పరిమితి విధించాలనేది ఒక తీర్మానము అసెంబ్లీలో పెట్టడం జరిగింది ఈ తీర్మానము సఫలీకృతం కాలేదు ఎందుకంటే చాలా దీని మీద డిస్కస్ డిబేట్ జరిగింది చాలామంది ఇక ల్యాండ్ సీలింగ్స్ గురించి కొంచెము ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ సమయంలో ఈ యొక్క అసెంబ్లీలు ఉన్న ఎక్కువ ప్రతినిధులకు ఎక్కువ భూస్వామ్య వర్గాల నుంచి వచ్చారు కాబట్టి ఒకవేళ ఈ చట్టం కనుక చేస్తే దానివలన నష్టం జరిగేది వారికి అనేది తెలుసు కాబట్టి తాత్సారం చేయడం జరిగింది అయితే ఎంత తాత్సారం చేసినా భారత ప్రభుత్వము నిర్ణయించ నిర్ణయించుకున్నది ఏంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూ సంస్కరణలో భాగంగా యొక్క పరిమితి చట్టాన్ని తప్పక తీసుకురావాలి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చట్టం చేయాల్సిన అవసరం ఉందనేది నొక్కి చెప్పడం జరిగింది సో దీనిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీనిలో ముఖ్యమైన మనం అంశం ఏంటంటే ఐదు వేల మూడు వందలు ఏదైతే మనం ప్రామాణికంగా ఉండాలనుకున్నారో ఏది అసెంబ్లీలో పెట్టిన తీర్మానంలో అది కాకుండా ఏదైతే ల్యాండు మూడు వేల ఆరు వందల నిఖరాదాయాన్ని ఇస్తుందో దాని ఆధారంగానే ఏది భూపరిమితి ఉండాలనేది నిర్ణయించడం జరిగింది అంటే ఐదు వేల మూడు వందల కాక మూడు వేల ఆరు వందలు మాత్రమే నిఖరాదాయాన్ని ఇచ్చే భూమిని మనము గరిష్ట పరిమితిగా నిర్ణయించాలనేది ఈ యొక్క యాక్టు చెప్తుంది ఈ చట్టంలోని ముఖ్యమైన అంశాలేంటి ముఖ్యమైన అంశాలు ఇది మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంటే అటు ఆంధ్ర ప్రాంతము ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ యొక్క సీలింగ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత మిగతా ల్యాండ్ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది ఇది రాకముందు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దాదాపు డెబ్బై శాతము భూమి భూస్వాముల కంట్రోల్లోనే ఉన్నది ఒక ఫిక్స్డ్ సీలింగు ఫిక్స్డ్ సీలింగ్ ఏదైతే మనం ఆదాయంగా నికర ఆదాయంగా నిర్ణయించబడ్డదో దాన్ని ఎకరాలకు మార్చినప్పుడు ఒక కుటుంబము ఎంత భూమిని ఉంచుకోవాలి ఎంత భూమిని తమ వద్ద ఉంచుకొని మిగతా అది సరెండర్ చేయాలి అంచనాల ప్రకారము ఇరవై ఏడు ఎకరాల నుండి మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల మధ్యలో ఒక భూమి యొక్క సారవంతాన్ని బట్టి భూమిని భూమిలో పండించే పంటలను బట్టి ఆ భూమికి నీటిపారుదల సౌకర్యాలను బట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సీలింగ్ అనేది నిర్ణయించబడ్డది ఈ సీలింగ్ భూపరిమితి ఇరవై ఏడు ఎకరాలు మరియు మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల మధ్య ఉండడం జరిగింది అంటే మనం చూడండి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఈ యొక్క భూమిలో రకాలను మనము పరోక్షంగా గమనించవచ్చు అంటే అంతే ఆదాయం రావాలంటే మూడు వేల ఆరు వందల రూపాయలు ఆదాయం రావాలంటే అది ఇరవై ఏడు ఎకరాలు సాగు చేస్తే రావచ్చు లేదా మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు సాగు చేస్తే వచ్చే అవకాశం ఉంది అంటే అదే ఆదాయం రావాలంటే మనము కొన్ని ప్రాంతాలలో ఎక్కువ భూమిని సాగు చేయాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాలలో తక్కువ భూమి సాగు చేసినప్పుడు కూడా మనకు అంత ఆదాయం రావడానికి ఆస్కారం ఉందనేది మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఈ చట్టాన్ని చేసినప్పుడు అంచనా ఏం చేశారు దాదాపు ముప్పై లక్షల ఎకరాలు మిగులు భూమిగా ఉండొచ్చు అంటే దీన్ని బట్టి మనం సీలింగ్ విధించిన తర్వాత మిగతా భూమిని మనకు సరెండర్ చేస్తే దాదాపు ప్రభుత్వ ఆధీనంలోకి ముప్పై వేల ఎకరాల భూమి వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేయడం జరిగింది వాస్తవానికి ఏం జరిగిందంటే ఇది మీరు గమనించడం ఏంటంటే ఇరవై మూడు ఎకరాల మాత్రమే సర్ప్లస్గా ప్రభుత్వం చేతికొచ్చింది అంటే ముప్పై లక్షల ఎకరాలు ఎక్కడ ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ అంటే దాదాపు ఎనిమిది శాతం వరకే సర్ప్లస్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి మనము చూడవచ్చు ఏ విధంగా ల్యాండ్ సీలింగు యాక్ నిర్వీర్యపరచడానికి ఇది ఒకటి చెప్పవచ్చు అంటే ఇది ఎందుకు జరిగిందనేది కూడా మనము తెలుసుకోవచ్చు అయితే తెలంగాణ ప్రాంతానికి వచ్చే వరకు ఈ ఇరవై మూడు ఎకరాలలో ఏదైతే మిగులుగా తేల్చారో దానిలో తెలంగాణకు సంబంధించిన వరకు ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాలు మాత్రమే సర్ప్లస్ ల్యాండ్ అనేది మిగులు భూమి అనేది నిర్ణయించడం జరిగింది అంటే ఈ ఎనిమిది వే ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాలు తీసుకునేటప్పుడు ఎవరి దగ్గరనైతే భూమి తీసుకున్నారో వాళ్లకు చెల్లించిన మొత్తము దాదాపు పద్నాలుగు లక్షలు ఉందనేది మనము ఈ గణాంకాలు చెప్తున్నాయి అంటే యాక్చువల్గా మనకు ప్రభుత్వానికి వచ్చింది చాలా తక్కువ తక్కువ అంటే దాన్ని బట్టి చూస్తే ఈవెన్ ఎనిమిది శాతం కూడా తెలంగాణ ప్రాంతంలో సర్ప్లస్గా డిక్లేర్ చేయలేదనేది దీన్ని బట్టి చెప్పవచ్చు ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై ఒకటి దాదాపు మూడు సంవత్సరాలు ఈ యాక్ట్ని తీసుకురావడానికి తాత్సారం చేశారు మనం చెప్పాను చెప్పిన ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ యొక్క రిజల్యూషన్ చేస్తే అది చట్టరూప దాల్చడానికి మూడు సంవత్సరాల సమయం తీసుకున్నది ఈ మూడు సంవత్సరాల సమయంలో ఎటువంటి చర్యలు చేస్తే భూమి తమ చేతుల్లో ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేశారు రకరకాల మార్గాల ద్వారా తమ వద్దే భూమి ఉండేట్టు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైన భాగం ఏంటంటే బేనామీసు అంటే వాళ్ళు తనకు అనుకూలమైన వాళ్ళ పేరు మీద భూమిని మార్చడము దానివల్ల ఏంటంటే పేరుకు మాత్రం వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది బట్ దానిపై అజయమేషి మాత్రము వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన మార్గం ద్వారా ఈ భూమిని గరిష్ట భూ పరిమితిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారు ఇంకో రెండేంటంటే ఈ ఇరవై ఏడు ఎకరాలు కానీ మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఏదైతే మనము గరిష్ట పరిమితిగా విధించారో అది కుటుంబానికి ఒక కుటుంబానికి ఒక కుటుంబం అంటే సగటున ఐదు మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు దాని కుటుంబాన్నిగా పరిగణించి ఆ కుటుంబానికి ఇంత భూమి ఉండాలి ఇరవై ఏడు ఎకరాలు కానీ మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల మధ్యలో ఉండాలనేది నిర్ణయించడం జరిగింది అయితే ఇంకొక మార్గం ద్వారా దీన్ని నిర్వీర్యం చేయడానికి ఏం చేశారంటే ఒక కుటుంబం ఐదు సభ్యులు ఉన్న కుటుంబం కాకుండా కుటుంబంలోని ప్రతి వ్యక్తిని ఒక యూనిట్గా చూపించడం జరిగింది అంటే ఐదు సభ్యులకు ఏదైతే భూమి చెందాలో అది ఒకే సభ్యుని ఒకే మెంబర్కు చెందేట్టు కొంచెం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ యూనిటు యూనిట్ అనేది కుటుంబం నుండి వ్యక్తికి ఒక యూనిట్ అనేది డిస్కషన్ తీసుకొచ్చి సో యూనిట్గా ప్రతి వ్యక్తికి కూడా ఇరవై ఏడు ఎకరాల మంచి భూమి కానీ మూడు వందల ఇరవై ఎకరాల మిగతా రకాల భూములు ఉండొచ్చు అనేది ఇక్కడ రేంజెంట్స్ అంటే దీని ద్వారా ఏమొచ్చిందంటే ఒక ల్యాండ్ ఆర్డ్ కుటుంబము మూడు వందల అరవై ఎకరాల మాగాని వెట్ల్యాండు లేదా వెయ్యి ఎనభై నుండి రెండు వేల ఒక వందల అరవై ఎకరాల ఖుష్కి అంటే ఒక కుటుంబము యొక్క అజమాయిషులో మూడు వందల అరవై ఎకరాల నుండి ఎర ఎకరాల మాగాని కానీ రెండు వేల ఒక వందల అరవై ఎకరాల ఖుష్ కానీ ఉండే అవకాశాలు దీని ద్వారా ఏది యూనిటు యూనిట్ను నిర్వచించడంలో మార్పు తీసుకొచ్చి సో ఎక్కువ ల్యాండు ఎక్కువ భూమి వాళ్ళ చేతిలో ఉండే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి చూడండి అంటే దాదాపు ఐదు రెట్ల భూమిని వాళ్ళ కంట్రోల్లోనే ఈ యొక్క నిర్వచనం మార్చి ఉంచుకోవడం జరిగింది ఒకవేళ కుటుంబంలో ఐదు మంది కంటే ఎక్కువగా ఉంటే అదనపు కుటుంబ సభ్యునికి కూడా ఆ నిష్పత్తిలో అదనపు భూమి కూడా కేటాయించాలనేది ఈ చట్టం చెప్తుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఒక ఆరుగురు సభ్యులు అనుకోండి ఇరవై ఏడు కాకుండా దాని నిష్పత్తిని అనుకూలంగా ముప్పై ఎకరాలు కానీ ముప్పై ఐదు ఎకరాల వరకు ఉండడానికి అవకాశం ఉంది అంటే కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు కుటుంబము అజమాయసులో ఉండే భూమి పరిమాణము ఎక్కువగా ఉండే విధంగా కూడా ఇది చెప్పడం జరిగింది ఇంకో కొన్ని వెసులుబాట్లు కల్పించడం వలన ఈ చట్టానికి కూడా నిర్వీర్యం కావడానికి ఏంటంటే కొన్ని రకాల భూములను ఈ భూమరి భూపరిమితి చట్టం నుండి మినహాయింపు చేయడం జరిగింది మినహాయింపులు ఏంటంటే ఏది దేవాలయ భూములు దేవాలయ భూములు లేతే ఈ యొక్క మతప మత సంబంధమైన ఆస్తులు తర్వాత చెరకు పండించే భూమి ఇది చాలా ముఖ్యమైనది చెరకు పండించే భూమి కూడా ఒకవేళ రైతులు వాళ్ళు కనుక చెరకును పండిస్తే ఆ భూమి ఈ గరిష్ట పరిమితి పరిధిలోకి రాదనేది అలాగే ఒకవేళ భూమి కనుక వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు గుట్ట వాళ్ళ అజమాయసులో ఉంటే అజమాయషులు అంటే రకరకాల పరిశ్రమలు ఉంటాయి అనుకోండి ఇది షుగర్ ఇండస్ట్రీ కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్ర పరిశ్రమ కింద తీసుకోవచ్చు తర్వాత కాఫీ టీ రబ్బరు మొదలైన తోటలకు యొక్క భూ పరిమితి చట్టము వర్తించదనేది చెప్పడం జరిగింది సో వీటిని బట్టి ఏంటంటే మనం అంచనా వేయచ్చు ఏది యూనిట్ యూనిట్ను మార్చడము తర్వాత వీటిని మినహాయింపులు తీసుకురావడము ద్వారా ఎక్కువ మొత్తంలో భూమి వాళ్ళ భూస్వాముల రాజమహేష్లో ఉండి చాలా తక్కువ సర్ప్లస్ ల్యాండ్గా డిక్లేర్ చేయడం జరిగింది సో తక్కువ ల్యాండ్ డిక్లేర్ చేయడానికి కారణాలు చూస్తే పై కారణాలు కూడా మనము చెప్పుకోవచ్చు అయితే ఈ పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టం తర్వాత ఏవైతే వాటిలలో కొన్ని పరిమితులు ఉన్నాయో కొన్ని సమస్యలు వచ్చాయో తర్వాత వీటిని దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇంకో చట్టాన్ని తీసుకురావడం జరిగింది అది కూడా ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు ల్యాండ్ సిల్స్ యాక్టు పంతొమ్మిది వందల మూడులో తీసుకురావడం జరిగింది సో దీనికి తీసుకురావడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తర్వాత దాదాపు దశాబ్దం కాలంలో చాలా మార్పులు వచ్చాయి ఏది ఆర్థిక వ్యవస్థలో కానీ లేకపోతే ఇక రాజకీయ వ్యవస్థలో కానీ రకరకాల మార్పులు రావడం జరిగింది దాంట్లో ఆర్థిక పరంగా మనం చూసుకుంటే యొక్క హరిత విప్లవం అనేది చాలా ప్రాముఖ్యత వహించింది ఈ హరిత విప్లవం ఏంటంటే వ్యవసాయ రంగంలో సో ఉత్పాదకతను పెంచే దశలో కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది ఆ చేపట్టే చర్యలలో భాగంగా ఎంత ఎక్కువ భూమి భూకమతం ఉంటే అంత ఎక్కువ అధునాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ హరిత విప్లవం కూడా పరోక్షంగా ఈ భూ సంస్కరణలను కొంతవరకు నిర్వీరు చేసే దశలో వచ్చిందనేది ఒక వాదన తర్వాత ఈ చట్టంలో భాగంగా భారతదేశ ప్రభుత్వము కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పరిణ పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు ఇచ్చి ఆ సూచనలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇదివరకున్న చట్టాలను సవరించాలి లేకపోతే కొత్త చట్టాలు తీసుకురావాలనేది సూచించడం జరిగింది దానిలో భాగంగానే పంతొమ్మిది వందల రెండులో బిల్లు అసెంబ్లీ యూనిట్ చేసేసి అది మన రాష్ట్రపతి యొక్క సమ్మతి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగింది దీన్ని నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం వలన దీనికి రాజ్యాంగ చట్టబద్ధత ఉంది అంటే రాజ్యాంగం మార్చారు ఈ థర్టీ ఫోర్త్ ముప్పై నాలుగవ రాజ్యాంగ సవరణలో భాగంగానే ఈ పంతొమ్మిది వందల మూడు యాక్ట్ ఉంది అంటే దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే దీనిని జ్యుడిషియల్ రివ్యూ పరిధిలో ఉండదు అంటే న్యాయ వ్యవస్థ దీన్ని ప్రశ్నించే ఆస్కారం ఉండదు ఇక్కడ మిగతా ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి న్యాయ వ్యవస్థలో మనము డిస్కస్ చేయడానికి దానిలో రివ్యూ చేయడానికి మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి బట్ రాజ్యాంగ మార్పు కాబట్టి ఈ యొక్క న్యాయ పరిధిలో రా రాకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ గైడ్ లైన్స్లో చెప్పాను కదా ఈ చట్టం తీసుకునే ముందు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలను రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రామాణిత కమతము అది ఒక డిసైడ్ చేయడం ప్రామాణిత కమితము కమతము అంటే ఐడియల్గా ఎంత భూమి ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఎంత భూమి ఉండాలి అనేది మనం నిర్ణయించుకున్నప్పుడు ఇక ప్రామాణిక కమతము గురించి అవగాహన ఉండాలి ఈ యొక్క ప్రామాణ కమతం అనేది ఒక యూనిట్కు ఎంత ఉండాలి ఇదివరకు ఒక యూనిట్ను కుటుంబం నుండి వ్యక్తికి మార్చిన మార్చడం వలన కొంటే ఎలా జరిగిందో ఇక్కడ క్లియర్గా ఈ ప్రామాణ ప్రామాణిత కమతం అంటే ఒక యూనిట్కు ఎంత భూమి ఉండాలి ఒక యూనిట్ అంటే అంటే ఐదు కుటుంబ సభ్యులు ఐదు కుటుంబ సభ్యులలో ఎవరెవరు ఉంటారు భర్త భార్య ముగ్గురు చిన్నపిల్లలు అంటే ముగ్గురు మైనర్ చిల్డ్రన్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు ఐదుగురిని కలిపితే ఒక యూనిట్ కింద ఆ యూనిట్కు ప్రామాణిక కమతమును నిర్ణయించడం జరిగింది ఒకవేళ భార్యాభర్తలైనప్పుడు అయినప్పుడు వారసత్వంగా భర్తకు భూమి రావచ్చు భార్యకు రావచ్చు కానీ ప్రామాణిక కమతం నిర్ణయించినప్పుడు ఇద్దరి భూమిని కూడా క్లబ్ చేయడం జరిగింది అంటే ఇద్దరికి కలిపి నిర్ణయించారు కంబైన్డ్గా సో అది సపరేట్గా చూపించే అవకాశం లేదు సో దీన్ని బట్టి ఇదివరకు ఎవరైతే హస్బెండ్ వేరే అని వైఫ్ వేరే అని అప్పుడప్పుడు మనం వింటుంటాం ఎందుకంటే ఈ యొక్క భూమిని వేరే స సప్లస్లో డిక్లేర్ చేయద్దంటే హస్బెండ్ వేరే సపరేట్ యూనిట్ అని వైఫ్ సపరేట్ యూనిట్ అని అప్పుడప్పుడు మన విడాకులు తీసుకున్నట్టు కూడా మనము గమనించవచ్చు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి సపరేట్ భూమి వేరుగా ఉన్నప్పుడు ఆ రెండిని కలిపే నిర్ణయించడం జరుగుతుంది ఒకవేళ పిల్లలు కనుక ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి అడిషనల్గా ల్యాండ్ ఆ నిష్పత్తి ప్రకారం ఉంటుంది బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రామాణిక కమితానికి డబుల్ ఉండొద్దు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ప్రామాణిక కమితం ఎంతైతే అనుకున్నామో దానికి రెండు రెట్లు రెండు రెట్ల కంటే ఎట్టి పరిస్థితులలో ఆ కుటుంబ కుటుంబానికి అంత ఎక్కువ అంతకంటే ఎక్కువ భూమి ఉండొద్దు దీంట్లో చిల్డ్రన్ ఒకవేళ పిల్లలు కనుక పెద్దవాళ్ళు అయితే వాళ్ళను సపరేట్ యూనిట్గా నిర్ణయించడం జరిగింది సో ఈ సూచనలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చామో ఈ సూచనలన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవడం జరిగింది సో మనకు ప్రామాణిత కమతం గురించి మనం అన్నప్పుడు ప్రామాణిత కమతము ఏ ఆధారంగా నిర్ణయించబడ్డది ఇదివరకు చెప్పుకున్నట్టు కూడా ఇక్కడ కూడా ఇది భూమిని దేనికి వాడుతున్నారు భూమిలో ఎటువంటి పంటలు పండిస్తున్నారు ఆ భూమిని దున్నడానికి యొక్క నీటిపారుదల సౌకర్యం ఉన్నదా లేదా లేకపోతే వర్షాధార వర్షంపై ఆధారపడ్డాయా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రామాణిక కమతము నిర్ణయించబడ్డది సో దీని ఆధారంగా ఏంటంటే భూమి ఉత్తము తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న భూమిని ఒకవేళ మాగాని అయితే ఆరు రకాలుగా ఒకవేళ కుష్కీ అయితే ఐదు రకాలుగా విభజించడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క రకానికి ప్రాణ ప్రామాణిక కమతంలో ఎంత భూమి ఉండాలనేది నిర్ణయించడం జరిగింది సో మొత్తము ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని మాగానికి ఇంత ఉండాలి తర్వాత మాగాని ఆరు రకాలుగా కుష్కీని నానబెట్టు ల్యాండ్ను ఐదు రకాలుగా చేయడం జరిగింది ఇది ఎంత అనేది మనం చూడవచ్చు ఇక మాగాని కింద వస్తే ఆరు రకాలుగా చెప్పినట్టున్నాడు సో దీంట్లో కూడా రెండు పంటలు పండే భూమి ఒకే పంట పండే భూమి ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి సంవత్సరంలో రెండు పంటలు కూడా పండించే భూములు ఉన్నాయి అలాగే ఒకే పంట పండించే భూములు ఉన్నాయి సో కాబట్టి రెండు పంటలు భూమి పండించే వాటిని ఆరు రకాలుగా ఒక పంట పండే భూమిని కూడా ఆరు రకాలుగా విమించడం జరిగింది సో వీటిలలో ప్రామాణిక కమతం ఎంత అంటే ఇది ఏ కేటగిరీలో ఎకరాలే అంటే మాగానిలో మరీ మంచి భూమి కింద మనం పరిగణించవచ్చు అంటే బెస్ట్ ల్యాండు ఈ బెస్ట్ అంటే అన్నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్న వాటిని అంటే దాని యొక్క ఫెర్టిలిటీ సార సారవంతమైన భూమి ఉంటుంది దానికి నీటి పారుదల అవకాశాలు ఉంటాయి పంట ఎక్కువ పండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అటువంటి భూమి అయితే పది ఎకరాలుగా పోయినా కొద్ది ఇవి కొంచెం ఎక్కువ భూమి అంటే దీనికంటే కొంచెం తక్కువ క్వాలిటీది పన్నెండు ఎకరాలు సి కేటగిరీ అయితే పదమూడు పదమూడున్నర ఎకరాలు డి కేటగిరీ అయితే పదిహేను ఎకరాలు ఈ కేటగిరీ అయితే పదహారు పదహారున్నర ఎకరాలు ఒక లాస్ట్ క్వాలిటీ అయితే లాస్ట్ క్వాలిటీ కూడా రెండు పంటలు పండేదే అది పద్దెది పద్దెనిమిది ఎకరాలుగా ఈ యొక్క ప్రాణ ప్రామాణిక క్షమతాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఒకవేళ రెండు పంటలు పండే భూమి అయితే సో ఇంతకంటే ఒక కుటుంబానికి ఐదు ఐదు వ్యక్తులు కనుక కుటుంబానికి ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు ఇక ఒక ప ఒక పంట పండే మాగానైతే ఏ కేటగిరీ కింద ఉంటే పదిహేను ఎకరాలు బి కేటగిరీ అయితే పద్దెనిమిది ఎకరాలు సి కేటగిరీ అయితే ఇరవై ఎకరాలు డి కేటగిరీ అయితే ఇరవై రెండు పాయింట్ సిక్స్ ఎకరాలు ఈ కేటగిరీ అయితే ఇరవై ఐదు ఎకరాలు ఒక లాస్ట్ కేటగిరీ అయితే ఇరవై ఏడు ఎకరాలు సో మాగాణిలో కూడా ఈ విధంగా ఒక పంట పండింది రెండు పంటలు పండినాయి ఆరు రకాలుగా విభజన జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటంటే మన రాష్ట్రంలో భూములు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది దీన్ని బట్టి మనం చెప్పచ్చు పంటలు పండే భూములు మాగానిలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి వీటిని బట్టి మనకు తెలుసు తెలుస్తుంది తర్వాత మనకు ఎంతైతే ఆదాయం రాయాలో ఆ ఆదాయం రావడానికి ఎన్ని ఎకరాలు మనము దున్నుకోవాల్సిన అవసరం ఉందో ఇది చెప్తుంది ఇది ఇక కుష్కి గురించి వచ్చినప్పుడు ఒక కుటుంబానికి ప్రామాణిక కమతం కింద ఐదు రకాలుగా విభజించినప్పుడు ఏ అంటే కుష్కీలో బెస్ట్ క్వాలిటీ కనుక ఉంటే ముప్పై ఐదు ఎకరాలు సో దానికంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే నలభై ఎకరాలు ఇంకా దాని క్వాలిటీ తగ్గినా కొద్దీ యొక్క పరిమాణం కొంచెం ఎక్కువ పెంచుతుడు అంటే నలభై సి కేటగిరీ కింద ఉంటే నలభై ఐదు ఎకరాలు డి కింద యాభై ఎకరాలు ఈ కింద యాభై నాలుగు ఎకరాలు అంటే ఎందుకంటే ఇవి కొన్ని ప్రాంతాలలో ఒక కేటగిరీకి సంబంధించిన భూమి ఉండవచ్చు సో కాబట్టి దీన్ని మనం ప్రామాణికంగా నిర్ణయించడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే కుష్కి ల్యాండ్స్ ఉంటాయి కుచికి కుచికి సంబంధించిన భూములు ఉంటే సో ఆ కుటుంబము ఎక్కువ భూమిని తమవద్ద ఉంచుకోవచ్చు అదే ముప్పై ఐదు ఎకరాల నుండి యాభై నాలుగు ఎకరాలు దాదాపు పంతొమ్మిది ఎకరాల భేదం ఉంది అంటే పంతొమ్మిది ఎకరాలు ఎక్కువ మనం దుంతే తప్ప ఏ కేటగిరీ కింద వచ్చే పంట పండదు అనేది దీన్ని బట్టి మనం గమనించవచ్చు దీనికి రకరకాలుగా అంచనాలు వేయడం జరిగింది అవన్నీ కొంతవరకు ఈ నిర్ణయించ నిర్ణయించే ముందు కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించి వాటికై కొంచెం అధ్యయనం చేసి వీటిని నిర్ణయించడం జరిగింది ఒకవేళ కుటుంబంలో కనుక ఎక్కువ మంది ఉంటాయి ఐదుగురు కంటే ఎక్కువ ఉంటే ఆ నిష్పత్తిలో అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ ఒక అదనపు వ్యక్తి ఉన్నప్పుడు ఒక ఇరవై శాతం ఎక్కువ ల్యాండు ఆ కుటుంబం ఉంచుకోవచ్చు సో మిగతా అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని భూమి లేని నిరుపోదలకు మరి కౌలుదారులకు పంపిణీ చేయాలనేది ఈ చట్టము చెప్తుంది పంచేటప్పుడు మిగులు భూమి పంచేప్పుడు యొక్క మన రాష్ట్రంలో వివిధ వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో మిగులు భూమిలో యాభై శాతం భూమిని షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్యులకు పంచాలి అంటే యాభై శాతము ఈ వర్గాలకు పంచాలి మిగతా యాభై శాతంలో టూ థర్డ్ అంటే మిగతా యాభై శాతంలో టూ థర్డ్ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్కు వెనుకబడిన తరగతులకు మిగతా వన్ థర్డ్ యాభై శాతంలో టూ థర్డ్ బొంగ ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ ఉంటుంది ఈ వన్ థర్డ్ను ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తుల వారు తర్వాత ఇల్లు లేని బీదలకు పంచాలనేది ఈ చట్టము చెప్తుంది పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టంలో ఏవైతే మినహాయింపుతుందో వాటిల్లో కొన్ని మినహాయింపులను ఈ చట్టంలో కూడా తీసుకురావడం జరిగింది కొన్ని మినహాయింపులను తీసివేసినప్పటికి కూడా చాలా వరకు దీంట్లో కూడా ఉంచడం జరిగింది ఈ ఉంచడం వలన ఈ చట్టము నిర్వీర్యం కావడానికి కూడా అవకాశం ఉందనేది దాన్ని బట్టి చెప్పచ్చు ఈ యొక్క మినహాయింపులు ఏంటంటే ఒకటి ఈ చట్టము ఓన్లీ వ్యవసాయంకు సంబంధించిన భూములకే వర్తిస్తుంది వ్యవసాయంకు సంబంధించిన లేని ఏవైతే భూములు ఉంటో వాటికి వర్తించదు రెండవది ఏదైతే భూమి ఉద్యానవనాలు తోటలు ఏది వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉంటాయో వాటికి కూడా వర్తించదు మూడో ఏంటంటే ఏవైతే భూములు భూదాన్ ల్యాండ్స్ కానీ మిగతా సంస్థల ఆజ యాజమానులో ఉండి ప్రభుత్వ యాజమానుషులో ఉండి తర్వాత బ్యాంకుల అజమాయషులు మరియు మిగతా మతపరమైన సంస్థల అజమాయసులో ఉన్న భూములన్నింటినీ కూడా వీటి నుంచి మినహాయింపు చేయడం జరిగింది ఇక లాస్ట్లో ఇదివరకు చెప్పాము ఏంటి ఒకవేళ చెరకు పండించే రైతులకు కూడా భూమి మినహాయింపు చేయడం జరిగింది అక్కడ ఇక్కడ చెరకు రై చెరకు పండించే రైతులకు మినహాయింపు ఇవ్వలేదు కానీ చెరకు మన చక్కెర పరిశ్రమల యాజమాన్యంలో ఉన్న భూమికి మాత్రము కొంతవరకు భూమి ఉంచుకోవచ్చు అని అంటే ఒకవేళ చక్కెర పరిశ్రమ వంద ఎకరాల వరకు తమ అధీనంలో ఉంచుకోవచ్చు కానీ చెరకు రైతులకు మాత్రము ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు సమస్యలు మిగతా చట్టంలో అమలులో సమస్యలు కూడా దీంట్లో కూడా మనం కొన్ని ఉన్నట్టు తెలుసుకోవచ్చు సో దాదాపు దీన్ని చట్టబద్ధ కలిగించడానికి రకరకాల సమయం చాలా ఎక్కువ పట్టింది ఏది దాదాపు ఐదు సంవత్సరాల సమయము డిలే కావడం జరిగింది సో దీంట్లో భాగంగానే డిలేగా అయినా కొద్దీ రకరకాల చట్టంలో లోపుల్స్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్వీర్యం చేయడానికి అవకాశాలు ఎక్కువ కల్పించడం జరిగింది ఏదైతే ప్రభుత్వములో ఉన్న పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎక్కువ ప్రతినిధులు ఆ సమయంలో ఎక్కువ మంది ఎక్కువ భూమి కలిగిన వాళ్ళే కాబట్టి సో దాని ఇంప్లిమెంటేషన్లో కొంత తాత్సారం జరిగింది ఇక ప్రభుత్వ యంత్రాంగం కూడా అయిన చర్యలు తీపట్టలేదు ఎందుకంటే చట్టం చేసిన తర్వాత అదే అమలు కావాలంటే అది యంత్రాంగం చేయాలి యంత్రాంగం చేయాలంటే వాళ్ళు పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ అయి చేయాలి సో అది చేసిన దాఖలాలు ఎక్కువ కనబడలేదు సో కాబట్టి ఓన్లీ యాభై శాతం మాత్రమే డిక్లేర్ చేశారు అంటే వ వంద మంది డిక్లేర్ చేయాలంటే వంద మంది రైతులు భూస్వాములు మిగులు భూమి నందు డిక్లేర్ వాళ్ళు దాంట్లో సగం మందే మాకు మిగులు భూమి ఉన్నదనేది డిక్లేర్ చేయదంటే మిగతా యాభై మంది డిక్లేర్ చేయలేదు అంటే భూమి ఎక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఇంప్లిమెంటేషన్ సమస్యలలో వచ్చిందంటే ఈ యొక్క డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది మధ్యలలో ఏవైతే కోర్ట్ కేసెస్ ఉన్నాయో రకరకాల వలన యాభై శాతము భూ యజమానికి అనుకూలంగానే తీర్పు రావడం జరిగింది ఈ చట్టపరిధి నుండి చేసినప్పటికి కూడా రకరకాల కారణాల వలన దాదాపు యాభై శాతము కేసులు న్యాయపరమైన తీర్పులు వాళ్ళకు అనుకూలంగా వచ్చాయి ఒక పద్దెనిమిది శాతం మాత్రమే ప్రభుత్వానికి అనుకూలంగా రావడం జరిగినాయి సో మిగతాయన్నీ ఆ కోర్టులోనే నాల్చడం జరిగింది చాలా డిలే ఎందుకంటే ఈ భూమికి సంబంధించిన సమస్యలు కోర్టుకి వెళ్తే సో దానిలో జాప్యం జరగడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి సో ఇప్పటికి కూడా ఇంకా కేసులు కోర్టు పరిధిలో ఉన్నట్టు మనం చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏదైతే భూమి మనము సర్ప్లస్గా డిక్లేర్ చేశాలో దానిలో ఎక్కువ మొత్తము పనికిరాని భూమి అది వేస్ట్ ల్యాండు అది వ్యవసాయం చే చేయడానికి అనుకూలంగా లేని ల్యాండు ఎందుకంటే భూ యజమానికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఏంటి నీకు ఉన్న భూమిలో దేనిని సర్ప్లస్గా మిగులుగా మనకు డిక్లేర్ చేస్తున్నావు అది నువ్వే నిర్ణయించుకొని డిక్లేర్ చేయి సో ఎవరైనా ఏంటంటే మంచి భూమిని తన వద్ద పెట్టుకొని పనికిరాని భూమిని యొక్క మిగులుగా నిర్ణయించడానికి అవకాశాలు ఎక్కువ అదే ఈ సిచ్యువేషన్లో కూడా జరిగింది సో కాబట్టి ఎక్కువ మొత్తం భూమి ఏదైతే మిగులుగా తేల్చిన భూమి అది వేస్ట్ ల్యాండు అనుకూలంగా లేని వ్యవసాయానికి దాదాపు పది లక్షల మంది ఏదైతే భూ భూమి యజమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా బహుశా డిక్లేర్ చేస్తారేమనుకున్నారు వాళ్ళందరికి కూడా పదెకరాల కంటే ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నది సో పదెకరకాల ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయాలి అది తర్వాత వాళ్ళ దగ్గర ఉంటుందో లేకపోతే ప్రభుత్వం యజవాయుష్ కింద వస్తుందా లేకపోతే వాళ్ళకే ఉంటుందని బట్ వాళ్ళు మాత్రము చట్ట ప్రకారము డిక్లేర్ చేయాలి ఇంత ల్యాండ్ ఉంది పది లక్షలకు బదులు ఒక నాలుగు లక్షల అరవై వేల మందే డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఎవరైతే చట్టం ప్రకారం డిక్లేర్ చేయాలో వాళ్ళందరూ డిక్లేర్ చేయలేదు సో ఓన్లీ నలభై ఆరు శాతం మందే డిక్లేర్ చేశారు అంటే యాభై నాలుగు మంది యాభై నాలుగు శాతం రైతులు ఎవరికైతే పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందో వాళ్ళు వాళ్ళకు భూమిని డిక్లేర్ చేయలేదు అది పరి భూ పరిధిలోకి వస్తుందా లేదని తర్వాత విషయం అది డిక్లేర్ చేయలేదు సో కాబట్టి పంతొమ్మిది వందల ఐదు ప్రాంతంలో పన్నెండు లక్షల ఎకరాలు ఏదైతే మనం సర్ప్లస్ అనుకున్నామో ఏడున్నర లక్షల ఎకరాలే సర్ప్లస్ భూమి మిగులు భూమిగా డిక్లేర్ చేయడం జరిగింది అంటే పన్నెండు లక్షల ఎకరాలు మిగులుగా ఉంటుందని అంచనా వేస్తే వాస్తవానికి ఒక డిక్లేర్ చేసిన భూమి ఏడున్నర లక్షలు మాత్రమే ఈ ఏడున్నర లక్షలలో ఐదు లక్షల పదివేలు ప్రభుత్వం తీసుకొని పంపిణీ చేయడం జరిగింది ఇది నాలుగు నాలుగు లక్షల నలభై వేల కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది అంటే ఎవరైతే భూమి లేని వాళ్ళు లేకపోతే తక్కువ భూమి వాళ్ళో సో నాలుగు లక్షల నలభై వేల మందికి ఈ మిగులు భూమిని పంచడం జరిగింది అంటే పన్నెండు లక్షలు అనుకున్న దాన్ని ఏడు ఏడున్నర లక్షలైంది ఏడున్నర లక్షలలో ఐదు లక్షల వరకే ప్రభుత్వము వాస్తవంగా పంచినట్టు దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు సో ఈ లబ్ధి పొందిన వాళ్ళల్లో నలభై మూడు శాతము షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎనభై శాతము గిరిజనులకు తో ముప్పై రెండు శాతము వెనుకబడిన ప్రాంతం వారికి సో మిగతా పదిహేడు శాతము ఆర్థికంగా వెనుకబడిన వారికి పంపిణీ చేయడం జరిగింది దీంట్లో ఈ పంపిణీ చేసిన దాంట్లో భూమిలో దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు పరి భూమిగా నిర్ణయించండి అంటే ఎందుకు పనికిరాదు వ్యవసాయానికి ఎంత కష్టపడ్డా కానీ వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేదు అని నిర్ణయించడం జరిగింది ఇంకోటి దీనిలో భాగంగానే ఈ చట్టం యొక్క అమలు ఏ విధంగా జరిగిందనేది ఇంక కొంచెం మనకు ఏది ఆంధ్రప్రదేశ్ ఒక కమిషన్ను వేయడం జరిగింది ఏది రైతుల సంక్షేమం గురించి రెండు వేల నాలుగు వందలో వాళ్ళు ఏం వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ అధ్యయనంలో తెలిసింది ఏంటంటే రెండు లక్షల అరవై వేల హెక్టార్సు హెక్టార్సు మరి ఎకరాలకు మధ్యలో భేదం మీరు గమనించాలి అంటే దాదాపు ఐదు లక్షల ఎనభై వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నది దీంట్లో రెండు లక్షల ముప్పై ఆరు హెక్టార్సు రెండు లక్షల ముప్పై ఆరు వేల బెనిఫిషియరీస్ పంచడం జరిగింది అంటే దీని దానికి కొంచెం ఉన్నాయి ఈ ఏపీ కమిషన్ ఆఫ్ వెల్ఫేరు అంచనా వేసిన దానికి వాళ్ళు చట్టము ప్రభుత్వ యంత్రాంగం చెప్పేదానికి కొంచెం ఉన్నట్టు మనం చేసుకోవడం జరిగింది అంటే ఈ పంపిణీ చేసిన భూమి దేనికి సమానము అంటే మొత్తము నికర భూమి ఏదైతే సాగు చేసే భూమిందో దానిలో నాలుగు శాతం మాత్రమే ఈ పంచడం ద్వారా లభించిన భూమి అంటే తొంభై ఆరు శాతం భూమి వారసత్వంగా సంక్రమించిన భూమి ప్రభుత్వం పంచిన భూమి మొత్తము సాగు చేసే భూమిలో నాలుగు శాతం మాత్రమే అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇన్ని చట్టాలు చేసిన తర్వాత ఇంత యంత్రాంగాన్ని ఉపయోగించి అల్టిమేట్గా జరిగింది ఏంటంటే చాలా తక్కువ మొత్తంలో వాస్తవంగా లబ్ధి చేరుకున్నది సో దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలు యాక్చువల్గా సో దీనిలో భాగంగానే మనకు ఇంకొక చట్టం గురించి చేసిన జరిగింది ఏది అబాలిషను అసైన్ ల్యాండ్ అబాలిషన్ గురించి కూడా మనం చెప్పవచ్చు దీనిలో ఇన్ని చట్టాలు చేసినప్పటికి కూడా ఈ యొక్క భూమిని బదలాయింపును ఆపలేకపోయినాయి రకరకాల మార్గాల ద్వారా భూమిని బదలాయించడం చేయడం జరిగింది రకరకాల మార్గాల ద్వారా అంటే వాస్తవానికి ఎవరికైతే ఎవరైతే ఇల్లీగల్గా భూమిని పొందారో వాళ్ళను వాళ్ళ భూమిని స్వాధీనపరచుకోవచ్చు దీ భూమిని ఎవరైతే ఒరిజినల్గా భూమి ఉన్నదో వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండే ఒకవేళ ఒరిజినల్గా ఎవరికైతే భూమి చెందిందో వాళ్ళు కనుక లేకపోతే ప్రభుత్వం తీసుకోవడానికి అనుకూలంగా ఉండే ఒకవేళ ఎవరికైతే అలాట్ చేశారో భూమి వాళ్ళు కనుక ఎవరికైనా అమ్మితే అది చట్టవిరుద్ధంగా భావించి అది ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వము టేక్ ఓవర్ చేసి అది హౌజింగ్ కానీ టూరిజం కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ వాడుకోవడానికి ఈ చట్టము అనుకూలంగా నిర్ణయం చేయడం జరిగింది అంటే ఒకవేళ చట్ భూమి ట్రాన్స్ఫర్ను రద్దు చేస్తూ ఈ కొన్ని మినహాయింపులు ఇవ్వడం వలన వాస్తవానికి ఈ చట్టం కూడా అంత ఎక్కువ ప్రభావం చూపెరలేదనేది మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మన రెండు వేల నాలుగు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలోని మంత్రి అయిన కోనేరి రంగారావు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీ డిసెంబర్ రెండు వేల నాలుగులో అపాయింట్ చేయడం జరిగింది ఈ కమిటీ విస్తృతంగా భూమికి సంబంధించిన అంశాలను భూ భూ పంపిణీ సంబంధించిన అంశాలను పై అధ్యయనం చేసి చాలా విషయాలను చెప్పడం జరిగింది తర్వాత చాలా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ యొక్క చేయాల్సిన పనులు ఏంటంటే దాని ప్రకారము ఒక ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన సమస్యలు ఏమున్నాయి అవి ట్రైబల్ ఏరియాస్లో ల్యాండ్కి సంబంధించినవి కానీ తర్వాత మిగతా సమస్యలకు సంబంధించిన వాటిని చేయాల్సిన అవసరం ఉందనేది చెప్పడం జరిగింది సో ఇవి చాలా పరిధిలో ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతికి సంబంధించింది భూమి పంపిణీకి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిని ఎటువంటి సమస్యలు ఉన్నాయి అసైన్డ్ ల్యాండ్స్ ఎటువంటి సమస్యలు వచ్చాయి ట్రైబల్ ఏరియాస్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి భూ యాజ మన యంత్రాంగం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి కొన్ని సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఏం చేస్తుందంటే వీటిని క్షుణ్ క్లుప్తంగా చెప్పాలంటే భూ సంస్కరణల యొక్క స్టేటస్ ఏంటి ఆ సమయంలో ఇంప్లిమెంటేషన్ ఇన్ఎఫెక్టివ్గా ఉన్నదని తెలియడం జరిగింది బట్ ఉండడానికి కారణం ఏంటి ఎటువంటి భూమికి సంబంధించిన లిటిగేషన్స్ మనం చెప్పుకున్నాము చాలా వరకు కోర్టు కేసులలో ఈ తగాదాలు తగాదాల గురించి కూడా ఇది చాలా పరిశోధించినట్టు ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ ఏవిలా ఉన్నాయి వాటిలో సమస్యలు ఏంటున్నది ఓకే ఇక సీలింగు లాసు ఏదైతే భూ పరిమితి చట్టాలకు అనుకూలంగా ఏదైతే భూ పంపిణీ జరిగిందో వాడికి సంబంధించిన విషయాలు కూడా తర్వాత జమీందారీ జాగీర్దారీ తర్వాత ఇనామదారీ సిస్టమ్స్ అబాలిషన్ తర్వాత ఉన్న సమస్యలు ఏంటి ఓకే ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూములు ఇనామ్ ల్యాండ్సు భూదాన్ ల్యాండ్సు తర్వాత ఈ యొక్క ఎండోమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ అంటే ఈ యొక్క రిలీజియస్ టెంపుల్స్ అధ్వంలో ల్యాండ్స్ గురించి వీటన్నిటి గురించి కూడా అవగాహన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది సో రంగారావు కమిటీ చాలా పెద్ద మొత్తంలో శ్రద్ధ తీసుకొని అంటే ఫీల్డ్ విజిట్ చేసి ఎక్కడైతే భూముల నుండి ఊరు ఊరుకు సాధ్యమంత వరకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళి సమస్యలను తెలుసుకోవడం జరిగింది సో రకరకాల మీటింగులు పెట్టి ఇది పబ్లిక్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ స్టడీస్ని కూడా వేయడం జరిగింది స్టడీస్ అధ్యయనాలు కూడా చేయించడం జరిగింది చేయించిన తర్వాత నవంబర్ రెండు వేల ఆరులో వాళ్ళ రిపోర్టు ఇది పన్నెండు చాప్టర్స్ కలిగిన రిపోర్టు నూట నాలుగు రికమెండేషన్తోని రిపోర్ట్ చేయడం జరిగింది ఈ నూట నాలుగు రికమెండేషన్స్లో ఫస్ట్ ప్రభుత్వము డెబ్భై నాలుగు ఒప్పుకొని అప్పటిదప్పుడే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది తర్వాత మిగతా ముప్పై నాలుగును కొంచెము పొడగి తర్వాత డిఫర్ చేయండి తర్వాత దాంట్లో దాదాపు పదహారు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం అంటే దాదాపు తొంభై నూట నాలుగులో రికమెండేషన్స్లో తొంభై వా తొంభై రికమెండేషన్స్పై చర్యలు తీసుకోవడం జరిగింది మొదట్లో డెబ్బై నాలుగు తర్వాత మిగతా పదహారు వాటి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇది పెద్ద మంచి కాంప్రహెన్స్ రిపోర్ట్ కూడా చాలామంది అభిప్రాయపడడం జరిగింది దీంట్లో కొన్ని సూచనలు చాలా పెద్ద రిపోర్టు ప్రతి అంశానికి సంబంధించింది అటు అసైన్ ల్యాండ్స్ గురించి ఇటు ట్రైబల్ ఏరియా ల్యాండ్స్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి సమస్యల గురించి తర్వాత ఎలా ఎటువంటి చర్యలు అవసరం కూడా చెప్పడం జరిగింది దీనిలో కొన్ని ముఖ్యమైన రికమెండేషన్స్ అంటే భూమి పంచేప్పుడు తప్పక ఆ గ్రామ సభ ఆ ఊరి యొక్క సభ యొక్క అనుమతి తప్పక ఉండాలి ఎలిజిబిలిటీ ఎవరికి ఎవరైతే అర్హులో అర్హుల యొక్క లిస్టును తయారు చేసి ఆ గ్రామ సభలో నిర్ణయించాలి తర్వాత ఏవైతే ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ కింద పంపిణీ చేయడం జరిగిందో అసైన్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వం అజమాయసులో ఉన్న భూములను భూమి లేని వారికి తర్వాత ఇతరత్ర పంచిన భూములనే అసైన్ ల్యాండ్స్ అంటాను సో వాటికి సంబంధించిన రికార్డ్సు చాలా ముఖ్యమైన రికార్డ్స్ ఎందుకంటే వాటిపై సరిగైన రికార్డు లేవు కాబట్టి రికార్డ్సును అధునాతన పరిచి తర్వాత పట్టదారు పాస్బుక్స్ కూడా కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది చేయడం జరిగింది ఈ పూరు ఎవరికి ఇవ్వాలో కూడా నిర్ణయించడం జరిగింది అంటే ఈ కమిటీ ప్రకారం ఏంటంటే ఎవరికైతే రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉందో రెండున్నర ఎకరాల మాగాని తర్వాత ఐదు ఎకరాల కుష్కి ఉన్న భూములు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా బీద రైతులు ఆ బీదవారిగా గుర్తించి వాళ్లకు భూ పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది సో వీళ్ళ అంచనాల ప్రకారం అంటే పంతొమ్మిది అరవై తొమ్మిది రెండు వేల ఒక మధ్యలో పది లక్షల మంది భూమి లేని వారు ఉన్నారనేది ఒక అంచనా వేయడం జరిగింది ఇంతమందికి పద్నాలుగు లక్షల ము ముప్పై వేల ఎకరాలు భూమి పంచడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల ఒక మధ్యలో ఈ యొక్క అసైన్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇంతమంది భూమి లేని వారి మధ్యలో ఇంత ల్యాండ్ను పంచినట్టు మనం చెప్పడం జరిగింది ఇది ల్యాండ్ ప్రభుత్వము బీదవాళ్లకు అంటే ఉచితంగా ఇవ్వడము ఏది వ్యవసాయం చేసుకోవడానికి కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మనం అసైన్డ్గా మనం గుర్తించవచ్చు తర్వాత సెర్పు అనే సంస్థ రావడం అది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటే ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా ఈ భూమిని కూడా పంచడం జరిగింది వాళ్ళ ప్రకారం ఏంటంటే అంచనాల ప్రకారం అంటే పది శాతము కుటుంబాలు ఎటువంటి భూమి లేదు ముప్పై ఆరు శాతం మందికి అర అర ఎకరానికంటే తక్కువ ఉన్నది అనేది ఒకటి అంచనా వేడిద అంటే వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది సగటు భూమి వీళ్ళందరికీ సగటు భూమి ఏంటంటే దాదాపు జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ అంటే అర ఎకరమే అంటే అర ఎకరం కరెకరం కొంచెం అరెకరం కొంచెం ఎక్కువనే ఉంది అంటే సగటున వీళ్ళకున్న భూమి చాలా తక్కువ అది వ్యవసాయం చేయడానికి సరిపోదు తక్కువ అనేది చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ కమిటీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత భూమి వీళ్ళకి ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది ఒకవేళ చట్టబద్ధంగా కాక ఇల్లీగల్గా ఎవరికైతే పట్టాలు వచ్చాయో వాటి కూడా ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే చాలా రకరకాల అవస్థలు జరిగేది ఎవరికైతే వాస్తవానికి ఎలిజిబుల్ గారో వాళ్ళు కూడా ఈ అసైన్ భూమిని పొందడం జరిగింది సో కాబట్టి ఈ రంగారావు కమిటీ రికమెండేషన్ అంటే వాళ్ళందరి దగ్గర ల్యాండ్ తీసేసుకొని ప్రభుత్వం తీసుకొని ఒకవేళ ఆ ల్యాండ్ కనుక ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సాగు చేశారు ఆ సాగు చేసిన తర్వాత ఎంత ఆదాయం వచ్చింది సో కాబట్టి వాళ్ళ నుండి ఈ సాగు చేసిన కాలానికి అంత మొత్తంలో తీసేసుకోవాలనేది అంటే ఒక విధంగా పెనాల్టీ కూడా వేయాలనేది ఈ విధంగా చెప్పడం జరిగింది సో ఈ భూమి కనుక సరిగా అరుగులకు పొందాలంటే దాంట్లో కొంత గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మహిళలను కూడా ఈ పంపిణీలో భాగంగా ఉంచాలి ఇందిరాక్రాంతి పథకంలో భాగంగా ఏదో చేశారో ఆ కమిటీలలో కూడా మహిళలను భాగస్వామ్యం ఉంది అంటే ఇది పారదర్శకంగా జాగడానికి అవకాశం ఉంది ఒకవేళ ఎవరైతే భూమి ఈ అసైన్ భూమి పొంది అప్పులు తీసుకొని అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు తమ భూమిని అమ్మాలనుకున్నప్పుడు ఆ ప్రభుత్వమే తీసేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే బ్యాంకులకు బ్యాంకులకు బదులు ఏంటంటే ప్రభుత్వమే తీసేసుకొని దాన్ని తమ ఆధీనంలో పెట్టుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే అంచనా వేసిందంటే ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు రకాల భూములు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయనేది సరిపోయేంత భూమి కూడా బీదలకు పంచడానికి ఉన్నదనేది అంటే ఇక్కడ భూమి యొక్క కొరత లేదు సో వ్యవసాయానికి అనుకూలంగా భూమి చాలా వరకు ఉన్నది అది పద్నాలుగు రకాల ఉన్నట్టు సో కాబట్టి ప్రతి పూర్ ఫ్యామిలీకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఏది ఒక్కొక్క కుటుంబానికి అట్లీస్ట్ కనీసం ఒక ఎకరం ఇవ్వడానికి కూడా అవకాశం ఉందనేది దీన్ని చెప్పడం జరిగింది సో దీనిలో భాగంగానే కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగి తర్వాత చేయడం జరిగింది దానిలో ఈ యొక్క పట్టాదారులకు పట్టాదారు లైసెన్స్డ్ కల్టివేటర్సు ఇవి రకరకాల చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు టెనెంట్స్ ఉన్నప్పుడు కౌలుదారుగా ఉన్నప్పుడు వాళ్ళకు మిగతా ఫెసిలిటీస్ రావాలంటే ఎందుకంటే వాళ్ళు లోన్ అప్పులు తీసుకోవాలంటే కూడా వాళ్ళకు కొన్ని అర్హత ప్రామాణిక పత్రాలు ఉండాలి సో అందులో భాగంగానే ఒక లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ అనేది చట్టం తీసుకురావడం జరిగింది దీన్ని బట్టి ఏంటంటే ప్రతి కౌలుదారు ఏది ఎవరైతే భూమిని ఓనర్ కానప్పుడు కూడా భూమిని చేసినప్పుడు అతనికి మిగతా సదుపాయాలను కలుగజేయాలంటే వాళ్ళకు లోనుకు అంటే అప్పు తీసుకోవడానికి అర్హత ఉన్నదనే ఒక ప్రామాణిక పత్రాన్ని ఇవ్వాలనేది ఈ చట్టం చెప్తుంది దాని ప్రకారం దాంట్లో కొంతమంది బెనిఫిట్ కావడం జరిగింది దీని ఇంపాక్టు చాలా వరకు ఉండడం జరిగింది ఎందుకంటే రెండు వేల పదకొండు పన్నెండు మధ్యలో దాదాపు ప పదిహేడు లక్షల నలభై వేల మంది దాదాపు ముప్పై తొమ్మిది శాతము ఈ ప్రామాణిక పత్రం గురించి అప్లై చేస్తే దానిలో డెబ్బై ఆరు శాతానికి ఇవ్వడం జరిగింది దానిలో తొంభై శాతం యాక్చువల్గా ఈ పత్రాన్ని పొందడం జరిగింది ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఎక్కువ మెదక్ డిస్టిక్లో తక్కువ పొందడం జరిగింది అంటే ఇది కూడా ఈ మన జిల్లా జిల్లాకు కూడా అర్హు అర్హు అర్హత పొందిన ప్రామాణిక పత్రం పొందిన రైతులలో చాలా భేదాలు ఉన్నాయి సగటున ఏది ఎంత పే చేశారనేది ఇది కూడా కొన్ని అంటే దాదాపు పదివేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు మాగాని భూమిని ఒక ఎకరం మాగాన్ని కల్టివేట్ చేస్తే కుష్కీకి తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు పే చేసినట్టు ఈ గణాంకాలు చెప్తున్నాయి అంటే ఈ యొక్క ఓనర్కు భూస్వా భూ యజమానికి కౌలుదారు చెల్లించిన మొత్తము కుష్కీకి పదివేల చిల్లర తర్వాత కుష్కీకి తొమ్మిది వేల చిల్లర తర్వాత మాగానికి పదివేల చిల్లర ఉన్నట్టు చెప్తుంది సో దీని చట్టం వలన అటు కౌలుదారులు మరియు భూ యజమానులు కూడా బెనిఫిట్ జరిగినట్టు చెప్పడం జరుగుతుంది సో మిగతా చట్టాలలో భాగంగానే దీనిలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ మందికి ఈ ప్రామాణిక పత్రం రాలేదు ఎందుకంటే భూ యజమానికి తర్వాత వీళ్ళకు మధ్యలో కొన్ని సమస్యల వలన ఇది కొంతవరకు మేలు చేపించినట్టు కంప్లీట్ జరిగినట్టు లేదనేది మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు